హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తున్న ఒక గుడ్ న్యూస్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఉన్నతీకరణ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఒక్కొక్కరికి నలభై వేల నుంచి డెబ్బై వేల విలువ కలిగిన వ్యాయామంతో కూడిన పొట్టేలు పిల్లలను కొనుగోలు చేసి మంజూరు చేస్తుంది జగన్ ప్రభుత్వం సో ఇంత సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకోన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరు చూడొచ్చు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉన్నతీకరణ పథకం ఊపందుకుంది డిఆర్డిఏ పరిధిలోని డ్వాక్రా సంఘాల్లోని ఆసక్తి కలిగిన మహిళలకు ఆర్థిక సహాయం చేసి పేదరికాన్ని తగ్గించడానికి ఉన్నతీ పథకం కింద పొట్టేలా కొనుగోలు చేయడానికి సంబంధించిన కసరత్తు ఊపందుకుంది ఎంపికైన లబ్ధిదారుల నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయకుండా కేవలం మంజూరు చేసిన డబ్బులను కంతుల వారీగా చెల్లింపులు చేసేలా పథకాన్ని రూపకల్పన చేసింది డిఆర్డిఏ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది డ్వాక్రా సంఘాలు ఉన్నాయి వీటి పరిధిలోని ఎస్సీ ఎస్టీ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల్లో ఆసక్తి కలిగిన తొమ్మిది వందల మందిని ఎంపిక చేసింది జిల్లాలో యాభై మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలు పొందిన రుణ సదుపాయాన్ని బట్టి ఒక్కొక్కరికి నలభై వేల నుంచి డెబ్బై వేల విలువగల పొట్టేలు పిల్లలను కొనుగోలు చేసి మంజూరు చేస్తోంది రెండు వేల ఇరవై జూన్ నుంచి డిసెంబర్ మాసాల వరకు గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై దృష్టి సారించింది ఇప్పటికీ మూడు నెలల సమయం వ్యవధిలో ముప్పై శాతం మేరకు పొట్టేలను కొనుగోలు చేసి డ్వాక్రా మేళలో లబ్ధిదారులకు అందజేసింది మిగిలిన డెబ్బై శాతం పొట్టేలు పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసింది ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో ముసురు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నట్లు చెబుతుంది అనుకోని ప్రమాదాలు వాటిలైతే వాటి నుంచి బయటపడేందుకు ఉద్దేశించి రెండు పాయింట్ ఐదు శాతం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వర్తింపజేస్తుంది సహజంగా వర్షాకాలం అంటువ్యాధులు ఇతర కారణాల రీత్యా పొట్టేలు పిల్లలు ఎక్కువగా మృత్యువాత పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ అవకాశాన్ని నొక్కి చెబుతుంది డ్వాక్రా సంఘాలు తమ రుణాల స్వీకరణ చెల్లింపుల వ్యవహారం సక్రమంగా నడుస్తున్న సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం అంటుంది ప్రభుత్వం అటువంటి సంఘాలకు మరింత చేయుతో అందించింది ఆర్థికంగా వెసులుబాటు కల్పించి పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తుందన్నారు జగన్ ప్రభుత్వం సో చూశారుగా ఫ్రెండ్స్ ఉన్నతీకరణ పథకం ద్వారా ఒక్కో ఎస్సీ ఎస్టీ మహిళలకు నలభై వేల నుంచి డెబ్బై వేల విలువగలిగిన వ్యాయామంతో కూడిన పొట్టేలు పిల్లలను కొనుగోలు చేసి మంజూరు చేస్తుంది ప్రభుత్వం ఇది వాటి వీడియో మీరు ఇంకా లైక్ చేసినట్టు అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు హెల్ప్ కాకపోయినా వాళ్ళకైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గ్రేట్ డే